పాలనపై మరింత ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు ఆఫీసులో కూర్చుంటే కుదరదని తేల్చి చెప్పారు. వారానికోసారి జిల్లాల్లో పర్యటించాలని చెప్పారు. అభివృద్ది, సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలని సూచించారు. నిన్న సెక్రటేరియట్ లో అన్ని శాఖల సెక్రటరీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్. కొందరు కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ సెక్రటేరియట్ లో అన్ని శాఖల సెక్రటరీలతో కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని ఉన్నత అధికారులకు సూచించారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు అందరూ సెక్రటేరియట్ లో అందుబాటులో ఉంటూనే కనీసం వారానికోసారి జిల్లాల పర్యటనకు వెళ్లాలని చెప్పారు సీఎం. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. నెలకోసారైనా శాఖల వారీగా అధికారులతో రివ్యూలు చేపట్టి అభివృద్ది, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో తాను కూడా జిల్లాల్లో పర్యటిస్తానని, ప్రజలను నేరుగా కలిసి మాట్లాడతానని, అంతా కలిసి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారులతో మాట్లాడారు సీఎం. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అధికారులంతా క్రమశిక్షణ పాటించాలని చెప్పారు సీఎం. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. హెచ్ఓడీలు సమయపాలన పాటించాలన్నారు. టైం ప్రకారం సెక్రటేరియట్లు అందుబాటులో ఉండాలని చెప్పారు. కేవలం ఆఫీసులకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికొకరోజు విధిగా జిల్లాలకు వెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలి. నెలకోసారి అన్ని జిల్లాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తమ విభాగం చేపట్టిన కార్యక్రమాలు, పనుల పురోగతిపై సమీక్ష చేయాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నతాధికారులంతా తమ పరిధిలోని విభాగాలపై పట్టు సాధించాలని, తమ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు సీఎం. ఆ తర్వాత ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయన్నారు. ఇకపై అధికారులు పాలనపై దృష్టి సారించాలని చెప్పారు రేవంత్. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. అలాంటి ఐడియాలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంఓతో షేర్ చేసుకోవాలని సూచించారు. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లంతా తమ జిల్లాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని సీఎస్ ను ఆదేశించారు. హాస్పిటల్లు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజలకు సేవలందించే అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ లోటుపాట్లను సరిచేయాలని సూచించారు. అన్ని శాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు ముఖ్యమంత్రి. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవన్నారు సీఎం. కేవలం పనితీరు ఆధారంగానే అధికారులకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని హెచ్చరించారు. సీఎంఓ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారానికో జిల్లాకు వస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనులతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తామని చెప్పారు. ప్రజలను కలిసి అభివృద్ది పనులు ఎలా జరుగుతున్నాయో, స్కీములు అందుతున్నాయో లేదో తెలుసుకుంటామని చెప్పారు రేవంత్.